జిల్లా సబవరం మండలం గాలిబీభవరం పంచాయతీ జాగరపువాని పాలెం గ్రామానికి రోడ్డు మరమ్మతులకు దేవాలయ నిర్మాణానికి తన సొంత ఖర్చులతో 25 లక్షల రూపాయలు లాయర్ బలిరెడ్డి అప్పారావు నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో మీడియాతో లాయర్ అప్పారావు మాట్లాడుతూ గ్రామానికి రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్ల తన సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశారని అధికారులు రాజకీయ నాయకులు శివారు గ్రామాలపై చిన్న చూపు చూడకూడదని సదుపాయాలు కల్పించాలని తెలిపారు. మా రోడ్డుని ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ రోడ్లో ఎవరు వచ్చినా సరే వచ్చిన వాళ్ళందరూ ఈ రోడ్డుకి దండం పెట్టి వెళ్ళిపోతున్నారు. వర్షం పడిందంటే అడిగి తీసి అడిగేయలేకపోతున్నాం. ఎవరేమన్నా అంటే అది ఇది రాజకీయం అంటారు. మాకు కావాల్సింది రాజకీయంతో పని కాదు. మా ఊరు బాగోవాలి, మా రోడ్డు బాగోవాలి. ఎంతమంది ఫ్యామిలీ అమ్మ మీ ఊర్లో? మా ఊరా? మా ఇంట్లో మా అబ్బాయి. నేను మీ ఊరు మొత్తం ఎంతమంది ఉంటారు? మా ఊరు మొత్తం 200 మంది 150 మంది ఉంటారు. ఏ పంచాయతీ మీది? గాలిబీభవరం పంచాయతీ. మీ పేరు? మా పేరు నక్క వెంకటరెడ్డి. ఈ రోడ్డు ఎవరు వేస్తున్నారు? ఎవరు లాయర్ అప్పారావా? ఆయన సొంత నిధులతో వేస్తున్నారా? గవర్నమెంట్ వేయచ్చలేదమ్మా రోడ్డు. గవర్నమెంట్ వేయచ్చలేదు. అధికారులు ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. టీవీలో వచ్చిన వార్త. మరి సబ్బారు మండలంలో మరి గాలిబీభవరం గ్రామ పంచాయతీని ఇంతవరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి మరి గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ సాగు నీరు కానీ ఏది కూడా ప్రజలు ఇబ్బంది పెడుతున్నా సరే నేను అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మరి మా శివారు గ్రామం వంటి జాగరణపడ గ్రామంలో ఒక నూకాలమ్మవారి గుడి ఒకటి ఉంది. ఆ గుడికి వెళ్ళే భక్తులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. స్కూల్ పిల్లలు కానీ ఎవరైనా సరే ఎన్నికలు కూడా వెళ్ళాలనుకుంటే ఇబ్బందిగా ఉంది. ఎన్ని కుటుంబాలు వారు ఉంటారు? సుమారుగా ఆ గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయండి. 100 కుటుంబాలు కూడా అది చాలా మామూలు గ్రామంగా ఉంది. కోరగానే వెంటనే స్పందించి ఆ గ్రామం యొక్క రోడ్డు కోసం మరమ్మతు నిమిత్తం నా సొంత నిధులతో ఈ రోజున ఆ గ్రామ కారు దొరకలేనప్పుడు కూడా బేబీ షిప్స్ ఆ క్రెషర్ బుక్ తీసుకొచ్చి ఆ మరమ్మతుని పూడుస్తున్నానండి. ఎప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఆ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా తీరుస్తారని కోరుకుంటున్నాను. నూకాలమ్మ గుడికి ఆ రోడ్డు మరమ్మతులకి ఎంత ఖర్చు పెడుతున్నారు? సుమారుగా నూకాలమ్మ గుడికి అయితే 15 లక్షల రూపాయలు రోడ్డుకి దానికి నిమిత్తం ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే పలవనపాలెంలో కృష్ణు గుడికి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ గుడి కూడా రేపు 30వ తారీఖున కృష్ణుడి గుడి ప్రారంభోత్సవం ఉంది. అలాగే జాగరణపల్లి గుడి వచ్చే జనవరి ఆ గుడి ప్రారంభోత్సవం ఉంది.